అనుకుంటాం కానీ మాట వాళ్ళకి మరి ఇన్ని కష్టాలు ఉన్నాయి, మరి మనం ఏంటి ఎంత క్యాజువల్ గా తిరిగేస్తున్నాం, హ్యాష్ ట్యాగ్ మెంటూ మనం కూడా వాడుకోవాలి ఏమిటి. అది హలో గైస్, అంటే ఇప్పుడే మగవారి కోసం మగవాళ్ళని పెట్టుకొని మగవాళ్ళు తీసి మగ పేరు పెట్టి మెంటూ అని చెప్పి ఒక సినిమాని తీసిన ఆ సినిమాకి నేను మగవాడినే కాబట్టి ఒకసారి చూద్దాం అని వెళ్ళి రావడం జరిగిందనమాట. ఈ సినిమాలో మగవాళ్ళ కష్టాలని మగవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో మనకి చెప్పడానికి ఆ ట్రై చేశారనమాట. కాకపోతే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ క్యారెక్టరైజేషన్లు ఆ క్యారెక్టరైజేషన్స్ లో వాళ్ళు చెప్పాలనుకుంటున్న స్టోరీ, వాళ్ళు చెప్పిన పాయింట్ మరి అందరి మగవాళ్ళకి అరే ఈ క్యారెక్టర్తో నేను కనెక్ట్ అవుతున్నాను రా, ఈ క్యారెక్టర్ నాదేరే, ఈ స్టోరీ నాదేరే అన్నట్టు కనెక్ట్ అయ్యేటట్టు వాళ్ళు చెప్పారా అనేది నాకు వచ్చిన ఒక బేసిక్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే చాలా వరకు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఎమోషనల్ గానే ఆ క్యారెక్టర్స్ ని వాళ్ళు చూపిస్తున్న ఆ ఎమోషనల్ కంటెంట్ మన వరకు రీచ్ అయిందా లేదా అన్న కైండ్ ఆఫ్ డౌట్ మాత్రం మనలో చాలా మంది కలుగుతుంటది అనమాట. ఈ మూవీలో యాక్చువల్ గా కామెడీ సినిమా అనుకుని కనుక మనం వెళ్తే, కామెడీ కంటెంట్ కన్నా ద మోర్ ఆఫ్ ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాలో ఎక్కువగా ఉంది అని నాకైతే అనిపించింది. మెంటూ అని పేరు పెట్టారు కదా అని ఆడవాళ్ళని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విచ్చలవిడగా వేసేసుకొని అమ్మాయిల్ని దుప్పేసి ఆడవాళ్ళని దూషించేసి మగవాళ్ళే గొప్ప, మగవాళ్ళు ఇది, మగ జాతి ఇది అన్న కైండ్ ఆఫ్ ఫిలాసఫీని చెప్పడానికి ఈ మూవీ ట్రై చేయలేదు. అందుకని నేను ఈ డైరెక్టర్కి కుడోస్ చెప్పాలనుకుంటున్నాను. మగవాళ్ళను కూడా ఒక పర్స్పెక్టివ్ లో చూడండి అన్న కైండ్ ఆఫ్ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ సినిమాని ట్రై చేశారు. సినిమా స్టార్ట్ అవడం ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ పాయింట్ ని మనకి ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ లో వాళ్ళు మెంటూ అన్న కైండ్ ఆఫ్ బాధలు ఎలా పడుతున్నారు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. నేను చెప్పినట్టు కొన్ని మనకి కనెక్ట్ అయినట్టు అనిపిస్తాయి, కానీ కొన్ని ఏం ప్రాబ్లం ఉందిరా బాబు వీడికి, ఈడెందుకు ఎలా ఫీల్ అవుతున్నాడు, ఈడేంట్రా బాబు మనకేం కనెక్ట్ అవ్వట్లేదే, అసలు ఏమిట్రా నీ ప్రాబ్లం ఏమిటి అనేటట్టు అడగాలనుకున్న క్యారెక్టర్స్ ఒక రెండు మూడు కనిపిస్తాయి అనమాట. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మాజీ గారు, మౌర్య అండ్ నెల్లూరు సుదర్శన్ వీళ్ళందరి సైడ్ నుంచి కొంచెం కామెడీని ఇన్బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అక్కడక్కడ డెఫినెట్ గా కామెడీ వర్కౌట్ అయింది అని చెప్పాలి. కౌశిక్ అండ్ అగత్య వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గ్యాప్ ఉన్నట్టు ఏదో కొంచెం చూపిస్తారనమాట. అది కొంచెం నాకు ఏంట్రా బాబు ఇలా ప్రాబ్లం ఏంటి, ఎంత ఆర్టిఫిషియల్ గా ఉన్నారు వీళ్ళిద్దరు అన్నట్టు నాకైతే అనిపించింది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ కాన్ఫ్లిక్ట్ ఏమిటి అనేది సెకండ్ హాఫ్ లో కొంచెం మనకి చెప్పడానికి ట్రై చేస్తారనమాట. కాకపోతే అది పెద్ద అంతగా కనెక్ట్ అయినట్టు నాకు అనిపించలేదు. అండ్ కౌశిక్ అండ్ అగత్య అండ్ మౌర్య వీళ్ళ ముగ్గురు లీడ్ క్యారెక్టర్స్, వీళ్ళ ముగ్గురికి వాళ్ళ క్యారెక్టరైజేషన్ తగినట్టు యాక్టింగ్ స్కోప్ ఇచ్చారు. అండ్ ఎవ్రీబడి డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ దట్ క్యారెక్టర్స్. కాకపోతే ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే మనకి కనెక్ట్ అవుతాయి అనేటట్టు వీళ్ళ ముగ్గురు క్యారెక్టరైజేషన్స్ అలా రాసి పెట్టుకున్నారనమాట. వైవా హర్ష హ్యాస్ గాట్ అ వెరీ వెరీ గుడ్ రోల్. అండ్ ఆయన పాయింట్ నుంచే ఈ సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ని మనకి చెప్పడానికి ట్రై చేశారు. అండ్ వైవా హర్ష పాయింట్ ని మనకి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫస్ట్ లో ఎందుకలా ఫీల్ అవుతున్నాం, వాట్స్ ద ప్రాబ్లం అని గట్టిగా అరవాలనిపించింది. కానీ నాకు తర్వాత ఎందుకు అలా చేస్తున్నాడని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఓ ఇది కరెక్టే కదా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే మనలో అందరిలో కలిగేటట్టు ఆయన క్యారెక్టర్ ని ఆయన పర్ఫార్మెన్స్ ని డైరెక్టర్ ఆయన చేత చేయించుకున్నారు. అండ్ వైవా హర్ష డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ ద రోల్ గివెన్ టు హిమ్. అండ్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్ ఇంటర్వెల్ బ్లాక్ ఈ సినిమాకి వాళ్ళు ఇచ్చుకున్నారనమాట. డెఫినెట్ గా ఇంటర్వెల్ బ్లాక్ కూడా మనం డెఫినెట్ గా కనెక్ట్ అవుతాం. సెకండ్ హాఫ్ మాత్రం సెకండ్ హాఫ్ లో ఉన్న కంటెంట్ మొత్తం మోర్ ఆఫ్ ఎమోషన్స్, మోర్ ఆఫ్ ఫీలింగ్స్ ఫ్రమ్ ద మెయిన్ లీడ్ అండ్ లెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ఉంటదనమాట. సెకండ్ హాఫ్ లో మన హీరోలు అంటే ఈ ముగ్గురు క్యారెక్టర్లు ఎందుకు కొట్టుకుంటారో ఏదో ఒక సీన్ లో కొట్టుకుంటారనమాట. అది కూడా కొంచెం ఆర్టిఫిషియల్ గానే అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ లో మన హీరోస్ కి వచ్చే ఆ రియలైజేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ రియలైజేషన్ ఫ్యాక్టర్ కూడా అప్పా ఇది కదరా రియలైజేషన్, అంటే ఇలా కదరా రియలైజ్ అవ్వాలి అన్న కైండ్ ఆఫ్ ఆ రియలైజేషన్ వీళ్ళకి వచ్చేసింది అన్న పాయింట్ మనకు కనెక్ట్ అయినట్టు కూడా నాకు అనిపించలేదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ సెకండ్ హాఫ్ ఈస్ ద క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ లో వాళ్ళు ఇచ్చిన మెసేజ్, మన అగస్య ఒక చిన్న స్పీచ్ ఇస్తాడు, ఆ స్పీచ్ మాత్రం నిజంగా అవును కదా, కరెక్టే కదా, చాలా మంచి స్పీచే ఇచ్చాడు కదా, ఇలాగే కదా కన్సిడర్ చేస్తే బాగుంటది అనే కైండ్ ఆఫ్ కొన్ని కొన్ని పాయింట్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఆ లేఅవుట్ చేశాడనమాట. ఆ ఎమోషన్స్ ని పక్కన పెట్టేస్తే ఆ మెసేజ్ వరకు బానే ఉంది. అండ్ లాస్ట్ లో ఈ సినిమాని ఎండ్ చేసిన వే కూడా కొంచెం హిలేరియస్ గానే ఉంది. అండ్ ఈ ముగ్గురు హీరోల మధ్యలో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్ కూడా ఏదైతే ఉందో ఆ రిలేషన్ ని కూడా ఇంకా కొంచెం బాగా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఇంకా కొంచెం హిలేరియస్ గా చెప్పుంటే బాగుండేదని కూడా నాకు అనిపించింది. అసలు హ్యాష్ ట్యాగ్ మెంటూ ఏమిటి, వీళ్ళ ప్రాబ్లం ఏమిటి, వీళ్ళు చెప్పిన మెసేజ్ ఏమిటి అనేది చూడాలి అనుకుంటున్నాను.
అంటే సినిమా ఓన్లీ 2 అవర్స్ లెంతే కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చూస్తాం, కామెడీకి ఎరగబడి నవ్వేస్తాం అన్న ఫీలింగ్ ని పక్కన పెట్టేసి మీరు ఈ థియేటర్ లోకి వాక్ ఇన్ అవ్వచ్చు అనమాట. ఈవెన్ ఇఫ్ యూ డూ ఆర్ డోంట్ బిలాంగ్ టు ద మెంటూ బ్యాచ్, ఇంకా నేను హ్యాష్ట్యాగ్ మెంటూ అని కనుక ఏమైనా చెప్తే చెప్పించు కొట్టేస్తారు నన్ను. సో నో హ్యాష్ట్యాగ్స్ ఫర్ మీ, ఐ ఆమ్ ఆల్సో మెంటూ బట్ నో హ్యాష్ట్యాగ్స్ ఫర్ మీ అనమాట. డోంట్ పుట్ మీ ఇన్ దస్ మెంటూ గ్రూప్ అనమాట. ఇప్పుడు మేం ఫేమస్ సినిమా అక్కడ వెయిట్ చేస్తుంది, ఆల్రెడీ షో స్టార్ట్ అవబోతుంది, అప్పుడు పరిగెట్టుకుంటే వెళ్ళి ఆ షో చూస్తాను. సో అదనమాట సంగతి గుర్తుపెట్టుకోండి, హ్యాష్ట్యాగ్ మెంటూ మీరు ఎవరైనా వాడుకోవాలనుకుంటే వాడుకోండి, కానీ సైలెంట్గా వాడుకోండి, ఉమెన్ అంటే ఇంట్లో చెత్త కొట్టేస్తారు. అదనమాట సంగతి, ఓకే బాయ్.